చేస్తున్నాడు దేవుడు. మీలో ఎంతమంది మీ జీవితాన్ని సరి చేసుకుంటారు చెప్పండి. ఇప్పుడు భక్తి అంటే మీరేమనుకున్నారు, నేను మోకరించానా, నేను లేచానా, నేను ఆమెన్ అన్నానా, నేను వాక్యం చదివానా, ప్రార్థన చేశానా, అంతే కదా. దావీదు మరో కోణం మనం చూపిస్తున్నాడు చూడండి. నీ దగ్గర ఉన్నవారు దేవుని విషయాలను పొరపాటు చేశారా అయితే నువ్వు నేరస్తుడు, నేరస్తుడు. దావీదు మరణానికి ముందు చెప్తున్నాను తెలుసంటే, ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి రా, నాకు న్యాయం జరగాలి. ఏమండి దావీదు చంపలేడా? చంపగలడు కానీ చంపలేదు. ఎందుకో తెలుసా? దైవికమైన ఆలోచన కలిగిన వాడండి. అతడు చేసింది అన్యాయమే, కానీ ప్రజలందరూ నేనే చేయమన్నానన్న ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇతను చంపి ఇతనే చంపమని ఇతను చంపేసాడే అనుకుంటారు. దేవుడు నామానికి అవమానమే. కాబట్టి అన్యాయం చేసిన వాడికి ఒక దినాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. ఓర్చుకున్నాడండి. ఎవరు ఇందాక రాసిన కీర్తనలో చూసారా, దావీదు ఎంతగా వ్యాధులు చెందుతున్నాడు, తెలియకుండా జరిగిపోయింది. ఎవరిని చంపాడటండి? ఇశ్రాయేల్ సైన్యాధిపతి అబ్నేరు. ఎవరి అబ్నేరు? ఎవరా? సౌలు మహారాజుకి ఈయన సైన్యాధిపతి అబ్నేరు. ఇద్దరు అన్నదమ్ములు బిడ్డలే, అబ్నేరు సౌలు. సైన్యాధిపతిగా కొనసాగుతున్నాడు. చాలా బలమైన వాడు, యుక్తిపరుడు, చాలా గొప్ప యోధుడు ఈయన అబ్నేరు అంటే. అయితే ఫిలిస్తీన్ల చేతిలో సౌలు చచ్చిపోయిన తర్వాత ఇస్రాయేల్ సామ్రాజ్యానికి రాజుగా సౌలు కొడుకుని చేస్తాడు అబ్నేరు. దావీదుని చేయడు. దావీదు యోధా వారి మీద మాత్రమే రాజుగా ఉంటాడు. ఇస్రాయేల్ వారి మీద ఈ అబ్నేరు సూర్యుడు కనుక, మీ నాన్న చనిపోయాడు కనుక, మీ అన్న యోనాతను చనిపోయాడు కనుక, ఇష్బోషెతు నువ్వు రాజు ఒక రాజని చేస్తాడు అబ్నేరు. చూద్దామండి, సమూయేలు రెండవ గ్రంథం 4వ అధ్యాయం. క్షమించండి, 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయము ఇది ఎప్పుడు జరుగుతున్న సందర్భం అంటే, సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయిన తర్వాత యోవాబు దావీదు పక్షంగా ఉండిపోయాడు, సౌలు పక్షంగా అబ్నేరు ఉన్నాడు. ఈ అబ్నేరు సౌలు కుమారుని ఒకరిని రాజుని చేసి పెత్తనము ఇతను చేస్తూ సామ్రాజ్యాన్ని నిలబెడుతున్న దినాలవి. అయితే ఈ అబ్నేరు ఇష్బోషెత్ అనే అతన్ని సౌలు కొడుకుని రాజుని చేసిన తర్వాత, అబ్నేరు తన అమ్మాయి కదా ఉత్పత్తులు కొంతమంది ఉంటే రిష్పా అనే ఉంటే ఆమె దగ్గరికి వెళ్తాడు. ఇది ఈ కొడుకు రాసి వస్తుంది. ఇష్బోషెతు అంత పెద్ద ఆయన పట్టుకుని తండ్రి సమానాన్ని ఇష్టవచ్చు మాట్లాడతాడు. మనసు తిరిగి దేవుడు చెప్పింది ఒకటి నేను చేసేది ఒకటి, నిన్ను రాజుని చేయటం ఏంటి, దావీదుని దేవుడు రాజుని చేయమంటేని అని చెప్పి దావీతో సంధి కుదుర్చుకుంటాడు. 12వచనం, 3వ అధ్యాయము 12వచనం. అబ్నేరు తన తరపున దావీదును అంత ఒక దూతలను పంపి, దేశం ఎవరిది, నీవు నాతో నిబంధన చేసిన నేను నీకు సహాయం చేసి ఇస్రాయల్ వారందరినీ నీ తత్తి త్రిప్పిదని వర్తమానం పంపగా దావీదు మంచిది, నేను నీతో నిబంధన చేస్తాను అంటున్నాడు ప్రేమిన వాళ్ళ. అందుకోసం ఆ నిబంధనగా మీ కాలం తీసుకురమ్మంటాడు, తీసుకెళ్తాడు. 17వచనం, అంతలో అబ్నేరు ఇస్రాయల్ వారిని పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మల్ని ఏలవనని మీరింతకు మునుపు కోరితిరి కదా,
నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలీయుల ఫిలిస్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని యెహోవా దావీదును గురించి సెలవిచ్చి ఉన్నాడు కనుక ఈ కోరిక నెరవేర్చుకున్నాడని ప్రజలతో చెబుతున్నాడు. ప్రజలతో చెబుతున్నాడు దావీదును చంపడానికి సౌలు అబ్నేరుతో పాటు వెళ్తాడు. దావీదును చంపే ప్రయత్నంలో చీకటి పడినప్పుడు గుడారాలు వేసుకుని నిద్రపోతుంటారు. అబ్నేరు సౌలు గారి ఈటే తలగడ దగ్గర దింపు ఉంటుంది భూమి మీద. అంటే ఎవడని వస్తే శత్రువు నిలుకోకల్ని దీటిని ఎలా పట్టుకుని వెళ్తాడు అనమాట. నీళ్ళ చెంపి బుట్టు ఉంటుంది అక్కడ. దావీదు అర్ధరాత్రి సమయంలో మెల్లగా వచ్చి ఆ ఈటిని నిలబుట్టిని పట్టుకుని కొండ మీదకి వెళ్ళి అర్ధరాత్రి కేకలేస్తాడు. అబ్నేరు అంటారు ఇతనే భలే ఉంటదండి మంచి కాంబినేషన్. పాటలో చెప్పలేను కదా. నువ్వు మగాడు కాదా అంటాడు దావీదు. ఎవడాడు అర్ధరాత్రి వాడు నిద్రలేవు అంటాడు. ఇదిగో చూడు మహారాజు కత్తి మహారాజు నీళ్ళ బుడ్డి చేశాను నేను అన్ని చంపేస్తే నువ్వేం కాస్తున్నావు అంటున్నప్పుడు సౌలు గుండె కుమారుడా దావీదా మీకు తెలియదు అబ్నేర్ ఎందుకు పిలుస్తాడో తెలుసా అండి. అసలు ఇంకో విషయం దావీదుని కాదు కదా క్షేమను కూడా అన్నాడు అబ్నేర్. కాకపోతే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా, ఆ రాత్రి దేవుడు వారికి గాఢ నిద్ర కలగజేశాడు అంట అందుకు వెళ్ళాడు. అబ్నేర్ ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా, అబ్నేర్ చాలా బాధ్యత కలిగిన వ్యక్తి. అబ్నేర్ గురించి దావీదుకి బాగా తెలుసు, ప్రాణం కూడా లెక్క చేయడు యుద్ధంలో. అలాంటి అబ్నేర్ విషయంలో ఏమంటే దావీదు ఎంత నిశ్చయత కలిగి ఉన్నాడు. అబ్నేర్ కూడా దావీదు పట్ల ప్రేమ కలిగి రాజ్యం ఒక్కటి చేద్దాం ఈ ముక్కలు ఎందుకు, దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు కదా రాజుగా, నువ్వు రాజుగా ఉండు నాకు ఇప్పుడు సైన్యాధిపతి ఇవ్వాలని ఏం లేదు నీ ఇష్టం వచ్చినట్టుకి ఇచ్చుకో అన్నాడు. అప్పుడు ఈయనంటాడు కదా లేదు లేదు నువ్వే నా సైన్యాధిపతి, దేవుడు నిర్ణయించినట్టుగా నేనే రాజునే నువ్వే సంజయ్ బలం ఉన్నది కాంబినేషన్. ఇలా సంధి కుదుర్చుకుని ఇద్దరు దగ్గర అవుతూ ఉన్నారు, ప్రేమ ఉన్నారు దగ్గర అవుతూ అంటే ఏదో ప్రాణం వచ్చింది ఇలా చూడండి తర్వాత ఏం జరిగింది. అందు నిమిత్తమై 20వ వచనం అండి, అందు నిమిత్తమై అబ్నేరు 20 మంది వెంట పెట్టుకుని హెబ్రోన్లో ఉన్న దావీదు వద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికి విందు చేయించాడు. అబ్నేరు చూసి విందు చేయించాడండి దావీదు కదా. అంతటా అబ్నేరు నేను పోయి ఇస్రాయేల్ వారందరినీ నా ఏలిన వాడము నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయనట్లు చిత్తానుసారముగా నీవు రాజరికం వహించి కోరిన దాని అంతటి మీద ఏలినట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదు అంతా సెలవు పుచ్చుకొని సమాధానంగా వెళుతున్నాడు. సమాధానంగా ప్రేమ పూర్వకంగా వెళ్ళిపోతున్నాడండి. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదును అంత లేకపోయాను. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతను సమాధానంగా వెళ్ళిపోయి ఉండెను. అయితే యోవాబును అతనితో అతని యుద్ధనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడు అబ్నేరు రాజునద్దకు వచ్చినని రాజు అతనికి సెలవిచ్చి పంపినని అతను సమాధానంగా వెళ్ళిపోయినని తెలుసుకొని ఇతనికి ఏం పనండి. ఏదైనా ఉంటే దావీదు గారిని అడగాలి కదా. అన్ని కోపీలు అవుతున్నాడు అనమాట. ఎవడొచ్చాడు ఇంతకు ముందు, వాడెందుకు వచ్చాడు, ఈయనేమన్నాడు, వాడేమన్నాడు, ఇద్దరు ఏమనుకున్నారు, వెళ్ళినాడు ఎలా వెళ్ళాడు, ఏడుస్తాడా నవ్వుతాడా, విందు కూడా చేయించుకున్నారా, అయితే ఏదో ఉంది. కొంతమంది ఉంటారండి యోవాబులు అంటుండే మంచిదే, మీరు యోవాబులు అంటాడు అయితే చచ్చిపోయే ముందు మీకోసం చెప్తావు మీకు ముందు, వాడు బతకడానికి వీల్లేదు నిజమండి. మన కమన అనవసరమైన విషయం తల దూరుస్తుంటాం ఏం జరిగిందంటో నిజమేనా అసలు అంటారు. ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తున్నాడో చూడండి. యోవాబు రాజునొద్దకు వచ్చి చిత్తగించుము నువ్వేం చేసేదివి అడుగుతున్నాడు రాజు. అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అతనికి సెలవిచ్చి పంపేసేదివి, నేరు కుమారుడు అబ్నేరు నీ వెనకవా అంటున్నాడు. తెలియక పంపేశాడా తెలిసి పంపేశాడా నీకు తెలుసు కదా అబ్నేరు కోసం కదా చూస్తున్నావు, ఆయన చంపేస్తే రాజ్యం అందవుతుంది కదా అంటున్నాడు యోవాబు.
నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలు ఇంటర్వ్యూ చేసి సమస్తం నువ్వు తెలుసుకుంటే అతను వచ్చినని చెప్పి దావీదు వద్ద నుండి బయలువెళ్ళి అబ్నేరును పిలుచుటకే దూతలను పంపెను. ఏం చేస్తాడండి యోబు అబ్నేర్ వెనక్కి రమ్మన్నాడని చెప్పి దావీదు అని దూతలు పంపిస్తున్నాడు. నిజంగా దావీదు రమ్మన్నాడా? లేదు. వారు పోయి సిరాను బావి దగ్గర నుండి అతను తోడుకుని వచ్చి అతడు వచ్చిన సంగతి దావీదుకు తెలియలేదండి. అతను వెళ్ళాడు అనుకుంటున్నాడు తప్ప మళ్ళీ వెళ్ళిపోయాడన్న విషయం దావీదుకి తెలియదు. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికీ వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతము అతనితో మాట్లాడవాలని యోవాబుని పిలిచి నా తన సహోదరులకు ఆశయలు ప్రాణము తీసినందుకే బాధ్యసరలా ఉందో. అబ్నేర్ ఆశయలు చంపేస్తాడు. యోవాబు అభిషయ్ ఆశయలు ముగ్గురు అన్నదమ్ములు. ఆశయలు లేడి వేగం కలిగినాడు. అతను తాడు పరిగెట్టలేదు. యుద్ధానికి వెళ్తండి ఇస్రాయేల్కి యూదులకి జరుగుతుంటే యుద్ధం యోవాబు అబ్నేరు కొట్టుకుంటుంటే ఈ ఆశయలు పెద్ద వీరుల్లాగా అబ్నేరు చంపేడని పరిగెడతాడు అంట. అప్పటికి చెప్తాడండి అబ్నేరు, బాబు ఎవరు నువ్వు? నా వెనకాల పడ్డావేంటి? ఎవడొకను పట్టుకో, నిన్ను కానీ నేను చంపేశాను అనుకో, మీ అన్న దగ్గర మొహాలు చూపించుకోవాలి అంటే వినంటే విన్నాను పరిగెడతాడండి. పరిగెడుతూ పరిగెడుతూ పరిగెడుతున్నప్పుడండి కత్తి ఒకటి గుచ్చుతాడండి, నడుములోకి వెళ్ళిపోతాడు. పరిగెత్తే వాడికి చచ్చిపోతాడు ఆశయలు. మరి తన ప్రాణం తగ్గించుకోవాలి యుద్ధంలో ఏం చేయాలి? అది యుద్ధ నీతది. కానీ యోవాబు యుద్ధంలో అబ్నేరు తన తమ్ముడిని చంపితే అది కక్షగా పెట్టేసుకుని గుండెల్లో. యుద్ధం లేని సమయంలో సమాధాన కాలం ఉందో అదే అన్నాడు దావీదు గారు సొలొమోనుతో. సమాధాన కాలం ఉందో మళ్ళా వెనక్కి పిలిచి ఏం చేస్తున్నాడో చూడండి. ఆశయలు ప్రాణం తీసినందుకే అతని కడుపులో పొడిచాడట. ఎవరిని? యోవాబు. ఎవరిని? అబ్నేరును. అతడు చచ్చెను. కాస్త దీన్ని వెనక్కి వెళ్ళిపోయింది. ఇస్రాయేల్ ప్రజలు ఇటు తీసుకొస్తే చూడండి రాజ్యం ఎంత బాగుందండి. ప్లాన్ అంతా పాడు చేశాడు. దేవుని ఆలోచనకు అడ్డం వచ్చేటండి ఇతను. ఎవరు? యోవాబు. ఏం ఘనకార్యం సాధించండి? దావీదు మీద ప్రేమ, తమ్ముడు చెప్పాడన్న పగ నీతి ఉంటుంది ప్రేమైన వాడు. కోర్టు ఉందనుకోండి, జడ్జిగా కూర్చున్నా సరే కళ్ళ ముందు ఉన్నవాడు తన పరా భేదం లేకుండా తీర్పు తీర్చాలని అక్కడ ఉన్న న్యాయమాతకి నల్లగొడ్డ కడతారు. ఆమె చూడకూడదని ఉన్నోడు మనోడు అయితే తేడా చెప్తుందేమో తీర్పు అని. మరి ఇదేంటి? తమ్ముడు మీద యుద్ధంలో తమ్ముడు చచ్చిపోవడం ఏంటి? ఆయన మీద పగబట్టి అభ్యర్థం చంపడం ఏంటి? ఇది అమానుషం. దావీదుకి తెలియలేదు రాజనీతి కాదు ఇది. దానికోసం దావీదు చూడండి ఎంత కృంగిపోయాడు అండి. విషయం తెలిసిన తర్వాత చూద్దామండి. ఆ తర్వాత ఈ సమాచారం దావీదుకు వినబడినప్పుడు అతడు అనుకున్నది ఏమనగా, నేను నువ్వు నా రాజ్యమును నేరు కుమారుడు అబ్నేరు ప్రాణము తీయటం విషయంలో యెహోవా సన్నిధి ఎప్పటికీ నిరపరాధులమే. నాకు తెలియదు ఇది, నిరపరాధిని నేను. నాకు అబ్నేరు చెప్పినట్టు తెలియదు. ఈ దోషం యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీద మోహపడును గాక. యోవాబు ఇంటి వారిలో స్రావం గల వాడేను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకుని నడుచువాడేను, ఖడ్గము చేత కూలువాడేను, ఆహారం లేనివాడేను, ఉండకపోడు గాక అని చెప్పిస్తున్నాడు. ఎంత బాధ కలిగి మాటలు వస్తాయండి. కిందున్న ఒక సైన్యాధిపతి తన మాట ప్రకారం చేయకపోతే పైనున్న అధికారి ఎంత బాధపడతాడో దావీదు బాధపరచుకుంటాడు. దేవుని కోణంలో వెళ్ళిపోతున్నది దేవుడి పని ఎప్పుడు కూడా. కిందన్నోడు ఎన్ని విద్యలో ఎన్ని విధాలుగా అధికారులు తెలియదండి. ఇప్పుడు ఎందుకు ఎలా చేయాలి? దీనికన్నా ఎలా చేస్తే పాడుతుంది? కనుక దేవుడి పని పాడవుతుంది మధ్యలో. యోవా బదిలీ చేశాడు ప్రేమ. అతను సమాధానం కాదంటేనా? యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో ఓడించి చంపాలి అతను. సమాధానానికి వచ్చాడు, సంతకు వచ్చాడు, అతను చంపడం ఏంటి? అలాగను యోవాబు సహోదరుడైన అబిషయ్యను అబ్నేరు గిబియోను యుద్ధం ముందు తన సహోదరుడైన ఆశయ్యను చంపిన దానిని బట్టి అతనిని చంపింది. ఏమండి? అలాగను యోవాబును అతని సహోదరుడైన అబిషయ్యను ఇద్దరున్నారు. అబ్నేరు గిబియోను యుద్ధం ముందు తన సహోదరుడైన ఆశయ్యను చంపడాన్ని బట్టి చంపేశారు. ఇప్పుడు దావీదు చూడండి అబ్నేరు చచ్చిపోయినందుకు ఏం చేస్తున్నాడో. నిజానికి శత్రురాజు కింద సైన్యాధిపతి. దావీదుకి ఎందుకండి ఇంత ప్రేమ? ఎలా ఏడుస్తారో తెలుసండి అబ్నేరు కోసం. చూడండి దావీదు మీ బట్టలు చెప్పుకొని గోధుమ బట్ట కట్టుకుని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయండి అంటున్నాడు. చంపేసిన ఉండే ఎలారండి మీరు అన్నదమ్ములు ఎలారండి? మీరు చంపేశారా? బట్టలు తీసే గోరె పట్ట కట్టుకోండి. ఎలా అండి?
ఏడండి ఏడుస్తున్నారని పాడిన తర్వాత దావీదు కూడా ఏడుస్తున్నాడు. దాని వల్ల అబ్నేరు మీద ఎంత ప్రేమ ఉందంటే అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞించాడు. రాజును స్వయముగా పాడి వెంట నడుస్తున్నారండి సామాన్యుడి కింద. వారు అబ్నేరును హెబ్రోనులో పాతి పెట్టగా రాజు అబ్నేరు శవము దగ్గర ఎలుగెత్తి ఏడ్చను జనులందరూ ఏడ్చింది. మరియు రాజు అబ్నేరును గురించి శోక కీర్తన ఒకటి కట్టాడు. శోక కీర్తన ఏమని అబ్నేరు నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావదగునా, నీ చేతులకు కట్టు లేకుండాను, నీ కాళ్లకు సంకెళ్ళు వేయబడకుండాను, దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నువ్వు పడితివే. ఇదండి పాటిది. రాజు ఈలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ రాజుగారు ఈ పాట పాడుతుంటే ఎక్కువ చేస్తున్నారండి ప్రజలందరూ. ఎంత ప్రేమ అబ్నేరంటే దావీదుకి ఎంత ప్రేమ. ఏం చేశాడండి అబ్నేరు? దేవుని మనసుకి సమాధాన పడ్డానికి వచ్చాడు. ప్రేమైన వారు అంతే. దేవుని మనసు ఎరిగిన వారు ఎవరైనా సరే వారు సన్నిహితులు. అబ్నేరు కోసం దావీదు అందుకే ఏడుస్తున్నాడు. జనులందరూ ఎక్కువగా ఏడ్చింది. ఇంకా వెలుగున్నప్పుడు జనులు అంటే సాయంత్రం అయింది ఇంకా చీకటి పడలేదు. అప్పుడు ఉదయం చేయలేదు, దీనికి తిండి లేదు. అప్పుడు ప్రజలు వచ్చి అంటున్నారు దావీదు దగ్గరకు వచ్చి భోజనం చేయవయ్యా అని మాట్లాడారు. దావీదు ప్రమాణం చేస్తున్నాడు, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారం ఏమైనా నేను రుచి చూచి నిడలా, దేవుడు నాకు గొప్ప కాయము కలుగు చేయనుగాక. నేను జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించింది. రాజు చేయడదంతయో జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు, అదియో వారి దృష్టికి అనుకూలమాయను. నేరు కుమారుడైన అబ్నేరును చంపట రాజు ప్రేరేపణ వలనది కాదని ఆ దినమున జనులందరికి ఇశ్రాయేలు వారందరికి తెలియబడెను. చెబుతున్నాడండి ఎవరో తెలుసండి. పెమ్మటి రాజు తన సేవకులు పిలిచి వారితో ఇలా అంటున్నాడు, నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడని పెద్దలలో ఒకడని మీకు తెలిసే ఉన్నది. నా తప్పు కాదు ఇది, నేను బలహీనుణ్ణి, నా అమ్మ నాతో లేని వట్టిగా నేను దావీదుని. కానీ మీరు అన్నదమ్ములు కలిసి ఉన్నారు, వాళ్ళు ఎవరో కాదండి, వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి చెల్లెల బిడ్డలు ఆడకూడదు. అందరూ రక్త సంబంధులు అయినప్పటికీ నీతి నీతే. యోబాబు నేను గొప్ప చేయట్లేదు, నేను రాజునే కానీ వారు బలవంతులేదు, నేను దేవునికి భయపడేవాడు, వాళ్ళు ఏమి చేయను, ఏమి చేయమన్నాడు. దాని మనసులో ఏమన్నా చెప్పండి. బాధ ఎవరు చేసిన పనికి, యోవాబు చేసిన పనికి. ఎంత ఘోరం చేసావయ్యా యోవాబుకు, ఎంత తప్పు చేసేసావు, నన్ను ఎంత కొంగ తీసేసావు అని కీర్తన రాసేది. చూసారా, అవును అంతేనా? ఇంకో ఆయన పేరు చెప్పాడు, ఇంకో విషయంలో కూడా తప్పు చేశాడు. ఎవరు చూడండి, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 5. అయితే సెరూయా కుమారుడు యోవాబునకు చేసిన దాన్ని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడు అబ్నేరును తర్వాత ఇంకొక ఆయన ఇతరు కుమారుడు అమాషాయును వారిద్దరికి అతడు చేసిన దానిని నీ వెలుగుదువు అతడు వారిని చంపి యుద్ధ సమయముందైనట్లుగా సమాధానకర ముందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీద తన పాదరక్షల మీద పారవేసెను. నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును, ఇక నీకు అడ్డేం లేదు. సొలొమోను చెప్తున్నాడు. గాని అతని నిరిసిన తలగింటలు సమాధికి నెమ్మదిగా వాడు చూస్తూ ఊరుకోకు, చూస్తూ ఊరుకోకూడ విషయంలో యోవాబు నీకు అప్పగిస్తున్నాను అంటున్నాడు. ఇంకొకరు ఎవరండి? అమాషా. ఎవరి విషయంలో తప్పు చేసాడండి? ఈయన ఎవరు? ఈయన కూడా సైన్యాధిపతి ప్రియమైన వారు. ఈయన సైన్యాధిపతిగా ఉండడానికి సైన్యాధిపతులు అని చెప్పుకుంటాడు. యోవాబు రాజు ప్రమేయం లేదు, రాజు ప్రమేయం లేదు ప్రియమైన వాళ్ళ. సమయం 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ గ్రంథము 20వ అధ్యాయము. ఈ అమాషవరు సౌలు కుమారుడైన ఇష్బోషెతు దగ్గర సైన్యాధిపతిగా అబ్నేరుంటే ఏమండి, ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి అబ్షాలోము దగ్గర ఈ అమాషా ఉన్నాడు ప్రేమ వాళ్ళ.
యమాస విషయంలో అబ్సలం చనిపోయిన తర్వాత దావీదు అమాసాన్ని పిలిచి నీతిమంతుడని అతనితో సంధి చేసుకుంటూ ఉంటాడు. చూద్దాం ఆ సందర్భం 24వ వచనం. తర్వాత రాజు అమాసాను పిలువనంపి మూడు దినములలో గాని వాళ్ళ దగ్గరకు యోధావారందరిని సమకూర్చి ఇక్కడ ఆదరకమని ఆజ్ఞాపించగా అమాసా యోధావారిని సమకూర్చుటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే రాజు సింహాసనం నుంచి వెళ్ళిపోయాడు, అబ్సలం పరిపాలించేటప్పుడు మరలా వచ్చాడు. అబ్సలం చనిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల కూర్చమని చెప్తున్నాడు, అమాసాకు ఆజ్ఞిస్తున్నాడు. అమాసా యోధా జనాంగానికి సైన్యాధిపతిగా ఉన్నాడండి, యోధా సైన్యం అంతటికి. అమాసా యోధావారిని సమకూర్చుడిగా వెళ్ళిపోయాడు. అతను ఆలస్యం చేసినందున అతను నిర్ణయించిన కాలం మీరిపోయినప్పుడు దావీదు అభిషేక్ పిలువనిపి షబా గురించి మాట్లాడతాడు. బిక్రీ కుమారుడైన షబా అబ్సలోము కంటే మనకి ఎక్కువ కీడు చేయను వాడు ప్రాకారంగా పట్టణంలో వచ్చి మనకు దొరకకపోవడం కనుక నీవు నీ ఏరిన వారి సేవకులు వెంట పెట్టుకుని పోయి వాడిని తరిమి పట్టుకులను ఆజ్ఞాపించాడు. కాబట్టి యోవాబు వారును కిరేతీయులను పిల్లతీయులను బలాటీయులు అందరూ అతనితో కూడా యెరూషలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడు శవను తరబోయి వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా వారిని కలిగి వచ్చారు. అమాషా అయ్యేం తెలియలేదండి గొప్ప, నేను కూడా దావీదు పక్షమే కదా అనుకుంటున్నాడు. చూడండి అప్పుడు ఏం జరిగింది, అమాషా వారిని కలిగి వచ్చిన యోవాబు తాను తొడుక్కున్న చొక్కాయకు పైన బిగించిన నడికట్టుకు వరగల కత్తి కట్టుకుని ఉన్నాడండగా ఆ వర వదిలే కత్తి నిలబడింది. అప్పుడు యోవాబు అమాషాతో నా సహోదరుడా ఎవరు అవుతాడండి, యోవాబు అమాషాతో నా సహోదరుడా నువ్వు క్షేమంగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేతని గడ్డం పట్టుకుని అమాషా యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకుండా తను కాపాడుకుంటూ ఉండగా అంటే అజాగ్రత్తగా ఉన్నాడు ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చెను గుచ్చిన తోడని అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయిను. యోవాబును అతని సోదరుడిని అభిషేక్ బిక్రీ కుమార్ శవను తరుముతూ పారిపోతున్నాడు. అమాసా రక్తంలో పొర్లుచు చూసారా 12వ వచనం. అమాసా రక్తంలో పొర్లుచు మార్గంలో పడి ఉండగా ఆ చోటికి వచ్చిన జనులందరూ నిలిచి ఉండుట ఒక మనుషుడు చూసి అమాసాను మార్గముడు చేతిలోకి లాగి మార్గస్తులందరూ నిలిచి తేరి చూడకుండా శవాన్ని బట్టతో కప్పాడట. శవ మార్గముడు తీయబడిన తర్వాత జనులందరూ బిక్రీ కుమారుడు శవను తరుముకు యోవాబుడు వెళ్ళారట. అర్థం తెలుసండి, అంత దారుణంగా అమాసాను యోవాబు చెబితే యోవాబు వెనుకొస్తున్న ప్రజలు ఆ శవం దగ్గర నిలబడిపోయేట్టు కదలకలేదండి, యోవాబు అని కదలలేదు, అంత దారుణమైన హత్య. అప్పుడు ఏం చేస్తారంటే యోవాబు దూత చేలోకి లాగేసి అమాసా శవాన్ని బట్ట ఒకటి కప్పేసి పదండి బిక్రీ కుమారుణ్ణి మనం చేయిందాం. మరి ఈ హత్య దావీదుకి తెలుసా, దావీదుకి మాట ఇచ్చి వచ్చాడు ప్రజలను పూరుస్తానని. అమాసా నిర్దోషి, ఎవరు చంపేశారండి, యోవాబు తొందరపాటు మనిషి. దావీదు యోవాబు చర్యలను బట్టి కృంగిపోయాడు. ప్రేమైన వాళ్ళ వెరీ గుడ్, బాగుంది. మీరు మంచం మీద ఉండగా చెప్పే మాట ఒకటి ఇప్పుడు చెప్పగలరా, నేను అడుగుతాను మీకు అర్థమవుతుంది బాగా తెలుస్తుంది. మీరు ఎలా కూడా అంతే అనుకుంటే మర్చిపెట్టుకుంటాను, ఎప్పటికన్నా దేవుడు పెళ్లి పొందుకుంటే ఒకవేళ అలా చేస్తూ వెళ్ళిపోవడం మంచిది. లేదంటే కనుక దేవుడు మళ్ళీ మనం మంచం మీద పెట్టి మనం సన్మానించి అప్పుడు మరణానికి ముందు ఎవరైనా పిలిచి దేవుని గురించి చెప్పించి అప్పుడు తీసుకెళ్తారు కదా. అలాంటి పరిస్థితి మనకు వస్తే కదా మనం ఏం చెప్తాం, మనకేమైనా బాధ ఉంటుందా, ఉంటుందా? మన ఆత్మీయ జీవితంలో మనల్ని కొంగదీసింది ఎవరంటే కొడుక, కోడల, కూతురా, అల్లుడా, ఎవరో ఉంటారండి. చెప్పుకోలేము ప్రేమైన వాళ్ళ, నీతిని బట్టి ఆలోచించాలి, నీతి దేవుని నీతిని బట్టి ఆలోచించాలి. నా కడుపును పుట్టాడు కానీ నన్ను చాలా బాధ పెట్టాడు దేవుడు. దావీదు ఆలోచిస్తున్నాడు మంచి మీద నా ఆత్మీయ జీవితాన్ని కృంగదీసిన వారిలో ఫస్ట్ ప్లేస్ ఉన్నవారో తెలుసు సులమును, యోవాబు నాకు తెలియకుండా అబ్నేరును చంపేశాడు, నాకు తెలియకుండా అమాసాను చంపేశాడు, తెలిసిన వెంట్రుల వాణ్ణి సమాధులకి సమాధానంగా వెళ్ళినప్పుడు అంటే ఏంటి అర్థం, చంపేయి
మరి నేను కూడా ప్రమాణం ఏంటంటే ఏది చెప్పడం అంటే మన నెత్తి మీద కనిపించబడతాయి. నేను నలిగిపోయినట్టు వాడు వలన ఈ మాట అర్థం చేసుకుంటున్నారు. సొలొమోను దావీదు మరణించాడు, సొలొమోను రాజయ్యాడు. రాజు అవ్వగానే సైన్యాధిపతిగా యోవాబును తీసేశాడు. బెనాయాను పెట్టుకున్నాడు, నమ్మకమైన వాడు, దావీదు చేతిలో నమ్మకమైన ఆయుధం ఇతను బెనాయా. ఒకసారి యుద్ధానికి వెళితే దావీదు పక్షంగా సింహం ఒకటి మీదకి వస్తే ఒక దెబ్బతో చంపేస్తాడు సింహాన్ని. ఫిలిస్తీన్లు బెంబేలెత్తిస్తాడు, చేతిలో కర్ర ఒకటే ఉంటుందండి. చేను మీదకి వస్తారు ఫిలిస్తీన్లు, ఎవడరా చేను ముట్టుకుంటుందంటే వెళ్ళిపోతాడు ఇతను ఒకడే. పరుగు పరుగులు వెళ్ళిపోతాడు ఫిలిస్తీన్లు అందరూ. భలే బలసురుడండి, చూస్తాడు ఎవరు నా తండ్రి కాలంలో నమ్మకంగా ఉన్నవారు. బెనాయా నువ్వే సైన్యాధిపతి, మరి యోవాబు తీసేసాను. అప్పుడండి బెనాయాను ఉపయోగించుకుని తండ్రి ఎవరెవరైతే గురించి చెప్పాడో అందరి గురించి చెప్పట్లేదు. అప్పటి గురించి ఈరోజు పాఠం అది వారిని ఇతని చేత చంపించడం వాళ్ళు సులభం. చూద్దామండి రాజులు మనకి రాజుల మొదటి రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం. తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడిగా ఉండ కూడా తీసేశాడు. అందువల్ల యెహోవా ఏలీ కుటుంబీకులను గురించి సిలువలో ప్రమాణం చేసిన మాట నెరవేరింది. యెహోవా అబ్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షం అవలంబించిండను కనుక ఈ వర్తమానం అతనికి రాగా అతడు పారిపోయి యెహోవాకు ముందే తెలిసింది నాకు ప్రమాణం ఏదో ఉందని. యెహోవా గుడారమునకు చొచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునతో ఉన్నాడన్న సంగతి రాజుకు సొలొమోనుకు వినబడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి నీ వెళ్ళి వారి మీద పడుమని ఆజ్ఞించినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి పిలుస్తాడు. ఏమండి దేవుని మందులు ఏం చెప్తారు చెప్పండి. బెనాయా రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిస్తున్నాడు అని యోవాబు చెప్పాడు. యోవాబు తెలీదా ఎందుకు రమ్మంటున్నాడు, ఎందుకంటే ఇంతవరకు ఒక సీక్రెట్ గా ఉండిపోయి ఎవరికి తెలియదు అనుకున్న సంగతో చచ్చే ముందు దావీదు కొడుకు చెప్పేశాడు ఇతని కోసం. ఆయన దైవజ్ఞానండి దావీదు అనుకున్నాడు. యోవాబు దావీదుకి ఏం తెలియదులే మనం ఏం చేసినా చచ్చిపోయేమని చెప్తున్నాడు కొడుకుతోటి. యోవాబు అని చెప్పాడు తెలిసింది పారిపోయాడు దేవాలయంలోకి వెళ్ళిపోయాడు నా జోలికి రావడానికి. బెనాయాను పంపిస్తే బెనాయా వెళ్ళి గుమ్మం దగ్గరికి రాజుని పిలుస్తున్నాడు మందిరం నుంచి బయటికి రా నేను రానంటున్నాడండి. ఏమంటాడండి అతను అది కాదు నేను ఇక్కడే చచ్చేదాను నేను బయటికి రానంటున్నాడు. బెనాయా తిరిగి రాజు నదికి వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజులకు తెలియజేశాను అందుకు రాజు ఇట్లను అతడు నీతో చెప్పినట్లుగా చేయము. అతడు దారబోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయటకై అతని చంపి పాతి పెట్టుము. నేరు కుమారుడును అద్భుతమైన మాట అండి చూడండి. నేరు కుమారుడు ఇశ్రాయేల్ వారి సమూహాధిపతియునైన అబ్నేరును యెతెర కుమారుడు యూదా వారి సేనాధిపతియునైన అమాశాయును చంపేసిన ఇద్దరు సామాన్యులు కదండి. ఒకరు ఇస్రాయల్ సమూహాధిపతి, ఒకరు యోధా వారి సేనాధిపతి. ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు చేతుల మీద రాసుకుంటున్నారు ఎక్కడ చేయి చూపించి నాకేం కనపట్టలేదు ఇప్పుడు పెట్టుకుంటాం ఇప్పుడు ఇప్పుడు చెప్పిన రథాస్తి ఏం చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రథం చెప్పాను చూడండి. ఏమంటున్నాడండి రాజు అందుకు రాజు ఇట్లా అతడు నీతో చెప్పినట్లుగా చేయమతడు దారబోసిన నిరపరాధుల రక్తం నా మట్టుకు నా తండ్రి కుటుంబీకుల మట్టుకు పరిహారం చేటికి అతను చంపి బాధ పెట్టుము. నేరు కుమారును ఇస్రాయేల్ వారి సమూహాధిపతియునైన అబ్నేరును యెతెర కుమారుడును యూదా వారి సేనాధిపతియునైన అమాశాయును అను తనకంటే నీతి పనులకు యోగ్యులకు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తి చేత వారిని చంపివేశాడు కనుక అతడు దారబోసిన రక్తము యెహోవా అతని తల మీదకే
మా పాఠం ఏంటండి పేరు? అతని తల మీదకే దేవుడు రప్పించాడు. ఏమంటాడు తెలుసు? అసలు బలిపీఠపు కొమ్ములను పట్టుకుందామని చంపొద్దు అంటాడండి దేవుడు. కానీ ఇతడు చాలా దుర్మార్గుడు. బలిపీఠాల కొమ్ములను పట్టుకున్నా సరే బయటికి ఇచ్చి చంపే అంటాడు బెనాయతో. సమూయేలు సొలొమోను వెంటనే బెనాయ ఆడతాడు, లాక్కొచ్చేస్తాడండి బయటికి, లాక్కొచ్చి చంపేస్తాడు అంతే. చచ్చిపోతాడు యోవాబు. చూసారా? కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయ 34 వచ్చి అతని మీద పడతను చంపగా అతడు అరణ్యమందుల్లో తన ఇంటిలో పాతి పెట్టబడ్డాడు. యెహోయాదా కుమారుడైన బెనాయను సేనాధిపతిగా నియమించాడు. చాలండి, చూడండి సొలొమోను ఎలా తండ్రి మాటను జవదాటగా నెరవేరుస్తున్నాడు. ఏమండి ఈ మాటలు చదివేంత వరకు యోవాబు నీతిమంతుడుగానే కనబడతాడు. సొలొమోను కూడా తెలియదు అండి తండ్రి చెప్పకపోతే. తెలుసా మీకు? సన్మానం చేద్దురేమో తర్వాత యోవాబుకి. మా నాన్నగారు బ్రతుకున్న కాలంలో కుడిభుజంగానేమో యోవాబు, ఎడంభుజంగానేమో అతని తమ్ముడు అభిషై రాజ్యమంతటిని రెండు చేతులా కాపాడి ఉన్న కారణం చేత నేను సింహాసనం ఎక్కిన సందర్భంగా వారికి సాధువ తప్ప సన్మానం ఉందిరేమో. అందుకేనండి దావీదు ఒక మాట చెప్పి దైవజ్ఞాని అయినా విచారణ చేసి చూడండి. దావీదు కంటే వండర్ఫుల్గా చెప్పాడు బెనాయతో. ఇశ్రాయేల్ సమూహాధిపతి అబ్నేరు, యోదా వారి సైన్యాధిపతి అమాషా ఇతని కంటే నీతి ముద్దలు చంపాడు. అందుకోసం నా తండ్రి ఏడ్చాడు. నా తండ్రిని ఆత్మీయంగా కొంగదీశాడు. ఇతను చంపేమన్నాడు నా తండ్రి. సమాధానంగా సమాధికి వెళ్ళకూడదు, వెళ్ళాడంటే దేవుని దృష్టిలో నా తండ్రి తప్పైపోతాడు. అంటే నువ్వు బయట ఉన్న వాళ్ళకైనా తీర్పు తీర్చేది నీ దగ్గర ఉన్నాడు కాదా అని అడుగుతాడు దేవుడు ఇప్పుడు నా తండ్రిని. కాబట్టి నా తండ్రి నాకు అప్పగించాడు బాధ్యత, చంపేయి. ఎక్కడ ఉన్నా సరే చంపేయి. యోవాబు ఎన్నో సేవలు చేశాడు కదండి ఆవిడకి. అంటే మనం కూడా అంటే దేవునికి ఎన్ని సేవలు చేస్తామో కదా, ఎన్ని కార్యక్రమాలు చేస్తామో, అన్ని చేస్తాం, చెప్పింది చేస్తాం, చెప్పని చేస్తాం, యోవాబు కంటే ఎక్కువ చేస్తాం. దేనికి? మన నెత్తి మీదకి రావడం. దేవుడి మాట జవదాటక వినువాడంటేనే దేవుడికి ఇష్టం. సమూయేలు మాటను బట్టి సౌలు చేయక అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళి గోరెలను ఎడ్లను తెచ్చుకుని బంగారం తెచ్చుకుంటే ఏమంటాడండి? బలినర్పించడం కంటే మాట కంటే శ్రేష్టం అంటాడు. మాట వినేవారు కావాలి దేవుడికి, రాజుకి, ఒక యాజకుడికి. మీలో ఎవరు మాట వినేవారు? మీలో ఎవరు బెనాయ? మీలో ఎవరు యోవాబు? యోవాబు శిక్షించబడ్డాడు, బెనాయ సైన్యాధిపతి. ఎందుకంటే ఈ పాట మరొకసారి అనుకుంటున్నారు, మన మనస్తత్వం అలా ఉంటుంది. దేవుళ్ళు దావీదు చెబితే కానీ యోవాబు సంగతి బహిర్గతం కాలేదు. దేవుడు చెబుతున్నాడు ఇప్పుడు మన సంగతి మనకి బహిర్గతం లేదు, తప్పదు అవసరం లేదు. నిజమే ప్రభువా, నాకు కూడా యోవాబు మనస్తత్వం. మంచిగా చేస్తున్నాను అనుకుంటున్నానయ్యా, కానీ చెప్పండి నేను మరణానికి పోతున్నాను, సన్న తెచ్చున్నాను పాదం లేకపోతే నన్ను రక్షించుతాను అని అడిగితే తప్పక కృప చూపుతాను దేవుడు. అవును తండ్రి, మాది కూడా యోవాబు మనస్తత్వమే. మా పదివేల పోతుందేమో అని భయం, మా అర్హత మాకు ఉండదేమో అని భయం. మా తండ్రి ఆధిక్యతను కోరుకునే మనస్తత్వం తండ్రి, చెప్పని పనులు కూడా చేసే స్వభావం తండ్రి, ఈ పనికి ఆటంకంగా ఉండే మనసు నాయన. దేవా యోవాబు ఎంత గొప్పవాడు, ఎన్ని యుద్ధాలు చేశాడయ్యా. దావీదు రాకపోయిన దావీదు పక్షంగా యుద్ధాన్ని చేసి కొల్ల సొమ్ము తెచ్చిన యోధుడు కదయ్యా, అతి వాడికి ఎందుకు నాయన మరణం? చెప్పని పని చేశాడయ్యా, నీతి మంతులను చంపేశాడయ్యా, మీరు విడిచిపెట్టలేదయ్యా. దావీదు దగ్గర ఉన్న సైన్యాధిపతిని విడిచిపెట్టకపోతే మమ్మల్ని మీరు విడిచిపెడతారు తండ్రి. వాళ్ళ జీవితంలో జరిగే ప్రతిక్రియను మీరు విచారిస్తున్నారు,
అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే దాని ప్రతిఫలాన్ని మాకు దాచించారు ప్రభువా. మేము మీ వారిగా జీవించగలమా? మీకు వేరే దిగజారిపోతామా? పడిపోతామా? మరణానికి వెళ్ళిపోతామా? ఏమవుతుంది? మా జీవితాన్ని కాపాడండి. మా జీవితం తమ చేతులకు అప్పగిస్తూ కుడి వచ్చిన వారందరి బ్రతుకుల్లో ఈ మాటలను బట్టి మీ ఎంత పరిపూర్ణమైన విధేయత నేర్పించమని, మీ మాట ప్రకారం జీవించే జీవితాన్ని అనుగ్రహించమని, మా పక్షంగా మీరు చేస్తున్న కార్యాలకి మేము కృతజ్ఞతలు సమర్పిస్తూ జరగనున్న కార్యాలంతా మీరే మమ్మల్ని శక్తివంతులు చేయమని కోరుతూ మీ నామం మహిమార్థమై మీరే మీ బిడ్డలను మమ్మల్ని ఉపయోగించుకోమని వేడుకుంటూ సమస్త మహిమాగ్రత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన విజ్ఞప్తులు అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడూ నమ్మకస్తులుగా కొనసాగు పర్యంతం మనకు తోడే నడిపించునుగాక. ఆమెన్.